జనసేన వైసీపీ పొత్తు గురించి కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు మీతో గొడవ పెట్టుకోవడం కంటే మాకు కావాల్సింది ఏంటంటే చేసిన తప్పులకు శిక్ష పడేటట్టు చేస్తాం 100%. ఇక్కడ మాట్లాడడం అనవసరం, పని చేయడం కావాలి. పని ఏంటంటే ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఆ జవహర్ రెడ్డి గారు చేశారని చెప్పేసి మధ్యనంతా వస్తుంది అవి. అలాగే తిరుపతిలో ప్రవీణ్ కుమార్ గారు, ఇవన్నీ చాలా ఉన్నాయండి. ఏది పోదండి, ఏది వదలరు. ఎందుకంటే మొట్టమొదటి మనం చూడాల్సింది ఏంటంటే ఎక్కువ మాట్లాడి టైం వేస్ట్ చేసుకోకుండా సలహాలు తీసుకుందాం. ఈసారి వైసీపీ వాళ్ళు ఏమైనా రేస్ చేశారనుకోండి, ఆ సంపత్ రాజు గారు ఏదో పొరపాటు చేస్తున్నారంటే సర్దుకుంటాం. కాబట్టి నెక్స్ట్ 2029 ఎలక్షన్లో మాకు పనికి వస్తుంది. ఇప్పుడు ఎందుకు అనవసరమైన చర్చ అనేది ఆయన చెప్పింది పెద్దరకంగా, నేను దాన్ని ఒప్పుకుంటా. అట్ ద సేమ్ టైము గతంలో వాళ్ళు చేసింది తప్పని కానీ, లేకపోతే 10వ తారీఖున 9వ తారీఖున వెళ్ళి మన ఇక్కడ కాకినాడ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ప్రతిపాడులో ఒక దళితుడిని డొక్క చీరేసి డబ్బులు తీసుకొని అంటే డొక్క చీరేశారు కత్తితోటి, చీరేసి కేసు పెట్టమంటే పెట్టలా. ఆ తర్వాత 307 పెట్టి లోపల వేసేసాం. ఇప్పుడు అతన్ని గొడవ పెట్టిన తర్వాత కొత్త ఎన్నికల అధికారి వచ్చిన తర్వాత 3 రోజులు నేను యుద్ధం చేసేవాడు లోపలికి వెళ్ళాడు. ఆ తర్వాత భయం లేకుండా ఓటేశారు. అంటే భయపెడదాం అనుకున్నారు ముందు, అలాగే భయపెట్టే కార్యక్రమం అవ్వలేదు. ఇవన్నీ ఏంటంటే తొడలగొట్టిన వాళ్ళందరూ పోయారండి. ఇప్పుడు వాటి గురించి ఆలోచించేసి టైం వేస్ట్ చేసుకునే కంట కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఎవరైనా సరే. ఇప్పుడు నేను చెప్తున్నా మా తరపు నుంచి, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖ తరపు నుంచి మనకి అధికారాలు పూర్తిగా పంచాయతీకి బదలాయింపు చేస్తామండి. అది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జరిగేటట్టు చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు విద్యుదీకరణ చేస్తాం. అటవీ విస్తరణకు డెఫినెట్గా చేయాల్సిన పనులన్నీ చేస్తాం. అంటే అటవీ అంటే ఫారెస్ట్ కవర్ తగ్గిపోతుంది, అది పెరిగితే కానీ మనకి ఎండలు తగ్గవు, వాతావరణం సమతుల్యత రాదు. అలాగే అర్బన్లో కూడా మొక్కలు పెంచే కార్యక్రమం చేస్తాం. అలాగే పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఎన్ని రకాలుగా, ఎందుకంటే వాతావరణ కాలుష్యం, భూ కాలుష్యం, జల కాలుష్యం, వాయు కాలుష్యం మీద నేను ఆల్రెడీ కేసులు వేసి కోర్టులో కేసులు వేసి పోరాడుతున్నాం, అవి చేస్తాం. కాబట్టి ఇవన్నీ చేసిన తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలు ఏంటంటే మనకి మన శాస్త్రం చాలా విజ్ఞానం, బ్రహ్మాండమైన విజ్ఞానం అండి. ఔరంగజేబు మనకు దండయాత్ర చేయక ముందే మనకి ఇక్కడ యూనివర్సిటీ ఉంది, మొట్టమొదటి గ్లోబల్ యూనివర్సిటీ ఇండియాలోనే ఉంది. మనం ఇప్పుడు వెళ్ళి ఫారెన్ యూనివర్సిటీలు మావాడు స్టాన్ఫోర్డ్లో చదువుతున్నాడు, ఆక్స్ఫోర్డ్లో చదువుతున్నాడు అన్నాం కానీ నలందాలో వాళ్ళందరూ వచ్చి చదువుకునే రోజులు ఉండేవి. అటువంటిది అంటే అమెరికా పుట్టక ముందు, అమెరికా పుట్టక 4000 సంవత్సరాల ముందే మన ఇండియాలో యూనివర్సిటీ ఉంది, నలంద యూనివర్సిటీ అని. అవన్నీ తగలెట్టేశారు అప్పుడు దాడి చేసి, మళ్ళీ రిస్టోర్ చేసి మన ఆధునిక సైన్స్కి పాత సైన్స్కి మనకు ఉన్న సైన్స్ పురాతన విజ్ఞానాన్ని జోడించి విలేజ్ ఏరియాల్లో కూడా మనం మంచి సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఏరియా చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తారని చెప్పి ఈ మీడియా ద్వారా నేను మీకు తెలియజేస్తున్నానండి. సత్య గారు, గతంలో అనేక సందర్భాల్లో జనసేన సంబంధించి నాయకులు మాట్లాడినప్పుడు అనేక సందర్భాల్లో మీకు మీ అధినేత 2 చోట్ల గెలవలేదు, మీకు 1 సీటే వచ్చింది, మీకు మాట్లాడే అర్హత లేదంటూ అనేక సందర్భాల్లో వైసీపీ మిమ్మల్ని అవహేళన చేసిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు వారు 11 స్థానాలకు పడిపోయిన పరిస్థితి ఉంది. మీరు ఈరోజు అసెంబ్లీలో 2వ అతిపెద్ద పార్టీకి అవతరించారు. సో భవిష్యత్తులో వారికి మాట్లాడే అవకాశం ఇస్తారా, లేకపోతే మిమ్మల్ని వారు ఏలన చేసినట్టు వారిని ఏమైనా చేసే పరిస్థితులు ఉన్నాయా? పూర్తిగా అవకాశం ఇస్తామండి. ఒక్కటి కూడా గెలకపోయినా నేను చెప్తున్నాను ఇవాళ బ్రహ్మనాయుడు గారు, మొట్టమొదట అంటే మొదటి విడతలో ఎన్నికలు జరుగుంటే చాలా కష్టంగా ఉండేదండి, గెలడం కూడా కష్టంగా ఉండేది. 4వ విడతలో ఎన్నికలు జరిగినాయి కాబట్టి ప్రజల కొద్దిగా భయం తగ్గి మాకు ఆ ఓట్లు 164 వచ్చినాయి. ఇంకొక 2 విడతల తర్వాత 5వ విడతలో 7వ విడతలోనో 6వ విడతలోనో కానీ జరిగేటట్టయితే మాకు ఒక 0 సీట్లు వచ్చే వాళ్ళకి. కానీ వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది ఇంపార్టెంట్ కాదండి. ఒక ప్రతిపక్ష పార్టీగా అదే కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఈ పార్టీ కానీ కాంగ్రెస్ అన్ని పార్టీలను కలుపుకొని అన్ని పార్టీ సూచనలు తీసుకొని ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఏంటంటే గెలుపోవటంలో సహజం. మాకు గెలిసాయని చెప్పి 2 కొమ్ములు రావడం కరెక్ట్ కాదు, వాళ్ళు ఓడిపోయారని అవహేళన చేయడం కరెక్ట్ కాదు. మేము ఆ స్థితికి దిగజారం. డెఫినెట్గా వాళ్ళు ఏమైనా అనుకోనండి, పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ గారు విలువేటో ఎన్నోసార్లు మీ డిబేట్లో చాలాసార్లు నేను చెప్పడం జరిగింది. ఆయన రాజకీయాల్లోకి వచ్చింది, రాజకీయ ప్రక్షాళన చేయడానికి వచ్చాడు. ఆయన కారణ జన్ముడు. ఈ రోజు కూడా నేను చెప్తున్నా ఆయన గురించి ఇంకా చాలామందికి తెలియదు, ఈ రోజు కూడా తెలియదు. ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటనేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఆయన ఆలోచించేది ఒక 50 సంవత్సరాల తర్వాత బతుకు ఎలాగుండాలి, ప్రజలు ఎలాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు ఎలాగుండాలి అని ఆయన ఆలోచిస్తున్నారు. ఇవాళ ఎలాగెలాలి అని మిగతా వాళ్ళు ఆలోచిస్తున్నారు. అందుగురించి ఆయన ఇవాళ ఓడిపోయి రేపటిని గెలిపించాడు, ఆయన ఓడిపోయి ప్రజలను గెలిపించాడు. యాక్చువల్గా ఇదివరకు గాజువాకలో అక్కడ కూడా ఓడిపోయినప్పుడు
ఆయన ఓడిపోయి ప్రజలు గెలిపించాడండి. ఆయన ఏం ఓటమి అని అనుకోవడంలా, ఆయన ఏంటంటే ఒక ప్రయాణం అంటాడు. ఆయన ఎప్పుడు చెప్పిన ఏమంటారంటే మన లైఫే జర్నీ, ఒక ప్రయాణం. ఒకసారి మంచి జరుగుతుంటే చెడ్డ జరుగుతుంటే మనం మంచి వైపు ధర్మం వైపు వెళ్దాం, మనం మిగతాది పట్టించుకోవద్దని చెప్పేసి ఇవాళ వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు మేము డెఫినెట్ గా వాళ్ళు చేసిన తప్పులైతే వదలమండి. నేను చెప్తున్నా ఇప్పుడు ఆ శేషనాగార్ని కుర్రాడు డొక్క చీరేశాడు, వాడి శిక్ష పడుతుంది, అలాంటివన్నీ జరుగుతాయి. కానీ మన డిబేట్ లో మనం చర్చించుకోవడం తగ్గించి డిబేట్ లో మన కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. నేను వైసీపీకి రిక్వెస్ట్ చేసేది కూడా మేము ఏ తప్పు చేసినా ఆధారాలతో తప్పు గురించి చెప్పండి, దాన్ని సరిదిద్దే కార్యక్రమం డెఫినెట్ గా చేస్తుంది జనసేన కూటమి ప్రభుత్వం. రైట్, సమయం లేదండి, ధన్యవాదాలు అండి. చర్చలు పాల్గొందుకు బొల్సెట్టి సత్య గారు, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, సంపత్ రాజు గారు.